తమిళనాడులోని ఓ ఇంటిని శుభ్రం చేయకపోవడంతో 4,000 కిలోల చెత్తాచెదారం పేరుకుపోయింది. అందులోనే కొన్నేళ్లుగా తల్లి కూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. డంపింగ్ యార్డ్లా మారిన ఆ ఇంట్లోనే దుర్వాసన వచ్చినా పట్టించుకోకుండా అక్కడే తింటూ అక్కడే నిద్రిస్తున్నారు. ఆ తల్లి కూతుళ్లు ఆ ఇంటిని శుభ్రం చేయకపోవడానికి కారణం ఏమిటి? దుర్వాసన వస్తూ పురుగులు బొద్దింకలు తిరుగుతున్నా వారెందుకు అక్కడే జీవిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. కోయంబత్తూర్లోని ఓ అపార్ట్మెంట్లో రుక్మిణి తన భర్త కుమార్తెతో కలిసి నివసించేవారు. కొన్నేళ్ల క్రితం రిటైర్డ్ ఉపాధ్యాయుడైన ఆమె భర్త మరణించినా రుక్మిణిని పరామర్శించేందుకు బంధువులెవరూ రాలేదు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన రుక్మిణి ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. ఆహారాన్ని ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్ చేసుకునేవారు. అప్పుడప్పుడు ఇంట్లోనే వంట చేసుకునేవారు. ఆ ఖర్చుల కోసం భర్త మరణించడంతో తనకు వస్తున్న పింఛన్ను రుక్మిణి వినియోగిస్తోంది. ఎక్కువగా ఆహారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయడం, ఇంటిని శుభ్రపరచకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి ఆ ఇళ్లు డంపింగ్ యార్డ్లా మారింది. సుమారు 4,000 కిలోల చెత్తలో ఆ తల్లి కూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ డబ్బాలు, కవర్లలోని ఆహారాన్ని తిని వాటిని ఇంట్లోనే పడేసేవారు. దీంతో మిగిలిపోయిన పదార్థాలు కుళ్లిపోయి పురుగులు పట్టి రుక్మిణి ఇంటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో ఇరుగు పొరుగు వారే ఎరేన్ ఎంజెం ఫౌండేషన్ కు చెందిన మహేంద్రన్ను సంప్రదించారు. రుక్మిణి ఇంట్లోకి ఆయన వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. పలు ప్రయత్నాల తర్వాత రుక్మిణి ఇంట్లోకి వెళ్లారు. లోపలికి పోయిన వారికి ఒక్కసారిగా గుప్పుమని దుర్వాసన రావడం, డంపింగ్ యార్డ్లా మారిన ఆ ప్రాంతాన్ని చూసి కంగుతిన్నారు. రుక్మిణి ఇంటిలోపలి దృశ్యాల్ని సెల్ఫోన్లో రికార్డు చేసి కార్పొరేషన్ అధికారులకు, స్థానికులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో రుక్మిణి ఇంట్లోని 4,000 కిలోల చెత్తను తొలగించి ఇంటిని శుభ్రం చేయించారు.